ఫ్రెండ్స్ టెక్నోస్ సార్ 1496కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 24, 2023 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు సిబిఐటి కాలేజ్కి అయితే వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఈ స్పోర్ట్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. కాలేజెస్ కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా కాలేజెస్ చదువుకొని అంటారు కదా, వీళ్ళు ఈ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు అక్కడ ఈవెంట్ బాగా జరిగింది. దీనికి సంబంధించి బ్లాగ్ అయితే మన లైఫ్ స్టైల్ ఛానల్లో వస్తుంది. లైఫ్ స్టైల్ ఛానల్లో చాలా రోజుల తర్వాత వీడియో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఫాలో అవుతున్నాండి. ఫస్ట్ రోజుసరికి చాట్ జీపీటీ, ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ చూసిన చాట్ జీపీటీ గురించి మీరు వింటూనే ఉంటారు. సెపరేట్ వీడియో కూడా చేశాను చాట్ జీపీటీకి సంబంధించి. చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏ సంస్థ దీన్ని తీసుకొని వచ్చింది. ఈ సంస్థలో మైక్రోసాఫ్ట్ ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తుంది, 2019 నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు, వీళ్ళు పొడిగిస్తున్నారు. ఈసారి ఇంకా $multi-billion అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దగ్గర $10 billion వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు కమింగ్ ఇయర్స్లో చాట్ జీపీటీలో. సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ప్లాట్ఫామ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ అన్నింటిలో వీళ్ళు ఈ చాట్ జీపీటీని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ బింగ్ బ్రౌజర్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ బింగ్, ఇటన్నిటిలో మోస్ట్లీ ఈ చాట్ జీపీటీ అయితే ఇంక్లూడ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మనకి మెటా నుంచి మెటా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫేస్బుక్ మెసెంజర్కి అయితే తీసుకొని వచ్చింది. వాట్సాప్లో మనం ఎలా ఫేస్ టు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి, మన ఇద్దరి మధ్యలో ఉంటుంది, మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఎవరు వాటిని యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. సేమ్ ఇట్లానే ఇప్పుడు మైక్ ఫేస్బుక్ మెసెంజర్ ఉంది కదా, ఫేస్బుక్ మెసెంజర్లో కూడా మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే చూడొచ్చు, అంటే మీరు మాట్లాడుకునే ఎవరు వినరు. నెక్స్ట్ సెకండ్ ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ ఐప్యాడ్ 9th generation వైఫై ప్లస్ 5G. ఇది మీకు 64 GB మోడల్, నార్మల్గా అయితే 34,900 రూపాయలకి వస్తుంది. HDFC కార్డ్స్ మీద 3,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. సో ఫైనల్ ప్రైస్ మీకు 31,900 రూపాయల దాకా వస్తుంది. ఒకవేళ మీరు ఐప్యాడ్ కోసం చూస్తూ ఉంటే చెక్ చేయండి, HDFC బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఆఫర్ నడుస్తుంది. ఫస్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ వల్ల ఓన్ ప్లేన్స్ అయితే తీసుకుంటుంది, అంటే కార్గోస్ వీళ్ళు షిప్మెంట్ చేస్తుంటారు కదా, ప్రైమ్ ఎయిర్ అని చెప్పేసి వీళ్ళు ఓన్ విమానాలు నడుపుతున్నారు. సో తొందరలో ఈ మనం గాలిలో చూడొచ్చు అనమాట ప్రైమ్ ఎయిర్. సో మనకి సర్వీస్ కూడా ఫాస్ట్ ఉంటుంది, డెలివరీ సర్వీస్ కూడా ప్రైమ్ మెంబర్స్కి ఇంకా ఫాస్ట్గా మేబీ డెలివరీ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మన మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 7, 8, 8.5 మీటి అన్నిటికీ సర్వీస్ నిలిపివేసింది. అండ్ వాళ్ళు ఎటువంటి మనకి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు విండోస్ 10 కూడా వీళ్ళు సేల్స్ ఆపేస్తున్నారు, సర్వీస్ అయితే ఉంటుంది కానీ సేల్స్ ఆపేస్తున్నారు. జనవరి 31 నుంచి మీకు విండోస్ 10 దొరకదు, బయట మీరు కొనాలనుకున్న విండోస్ 10 దొరకదు, మీరు విండోస్ 11 పైన వర్షన్స్ తీసుకోవాల్సిందే. విండోస్ 10 అయితే మీకు ఇంకా ఉండదు. దీనికి సపోర్ట్ అయితే ఇస్తారు, సపోర్ట్ మీకు October 14, 2025 వరకు మీకు విండోస్ 10కి సపోర్ట్ అయితే ఉంటుంది. 7, 8, 8.1 వీటికి అయితే మీకు సపోర్ట్ అయితే ఉండదు. ఇష్ట మనకి మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు చెప్తున్న ప్రకారం అయితే యాపిల్ వాళ్ళ ప్రొడక్షన్ ఇండియాకి మ్యాక్సిమం షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రజెంట్ 5-7% ఇండియాలో ప్రొడక్షన్ చేస్తుంది, ఫ్యూచర్లో యాపిల్ 25% వరకు ఇండియాలో ప్రొడక్షన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి మన మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి, ఇండియాలో అసెంబుల్ చేసి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియాలో మిగతా బ్రాండ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దగ్గర 1 మంత్లో వీళ్ళు 8,000 కోట్ల వర్త్ ఐఫోన్స్ని అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఫ్యూచర్లో చైనా కంటే ఇండియాలోనే ఎక్కువ అసెంబుల్ చేసే ఛాన్స్ అయితే యాపిల్కి ఉంటుంది, ఎందుకంటే చైనాలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, ఇష్యూస్ చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో అవన్నీ ఇండియాలో ఎక్కువ ఉండవు కాబట్టి గవర్నమెంట్ కూడా సహకారం అందిస్తే మాత్రం యాపిల్ ప్రొడక్షన్ మాక్సిమం చైనా నుంచి ఇండియాకి అయితే షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ February 7 వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని వస్తుంది, 3 ప్రొడక్ట్స్ తీసుకొని వస్తున్నారు తెలిసిందే మనకి. OnePlus 11 తీసుకొని వస్తున్నారు, OnePlus Buds Pro 2 అండ్ OnePlus TV Q2, 3 flagship products తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు OnePlus 11 ప్రైజెస్ అయితే లీక్ అయినాయి, ఇది ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ తీసుకొస్తారని చెప్పలేదు అఫీషియల్గా, వన్ప్లస్ కన్ఫర్మేషన్ అయితే ఏం చేయలేదు. February 7 తెలుస్తే మనకి అఫీషియల్ ప్రైజెస్ అయితే. సో రూమర్స్ ప్రకారం వచ్చిన బయటకు వచ్చిన ప్రైజెస్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 12 GB RAM 256 GB వస్తుంది, ప్రైస్ వస్తారు 54,999 రూపాయలు. అండ్ 16 GB 256 GB మోడల్ వస్తారు 59,999 రూపాయలు. 16 GB 512 GB మోడల్ వస్తారు 66,999 రూపాయలు. సో ఇది మన లాస్ట్ జనరేషన్ OnePlus 10 Pro కంపేర్ చేస్తే మొత్తం చాలా తక్కువ రేట్కి అయితే ఇది వస్తుంది. 55,000 రూపాయలకి ఇది వచ్చింది అనుకోండి, iQOO 11 రీసెంట్గా లాంచ్ చేసిన iQOO 11 కంటే ఇదే తక్కువ రేట్లో వస్తుంది. అండ్ విత్ ఆఫర్స్ 50,000 రూపాయలు లోపు వస్తే మాత్రం ఆ ప్రైస్కి వన్ప్లస్ ఫోన్, వన్ప్లస్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి సేల్స్ విపరీతంగా అయితే అవ్వచ్చు దీనికి ఫ్లాగ్షిప్ కేటగిరీలో. చూద్దాం ఇదే ప్రైస్కి తీసుకొస్తారు లేకపోతే ప్రైస్ పెంచుతారో తగ్గిస్తారో మనకి 7 తెలుస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎడిట్ శివా గేమింగ్ కామెంట్, ఒక ఫుల్ మూవీని సేమ్ డ్యూరేషన్ ఉన్న ఒక ఫుల్ బ్లాక్ స్క్రీన్ సైలెంట్ వీడియోని 2 పక్క పెట్టి ప్లే చేస్తే ఎక్కువ దేనిలో బ్యాటరీ కన్జ్యూమ్ అవుద్దని చెప్తున్నారు. ఎక్కువ బ్యాటరీ దేనిలో కన్జ్యూమ్ అవుద్దంటే
ఇది డిపెండ్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఒకవేళ మీరు అమోలెడ్ స్క్రీన్ యూస్ చేసి బ్లాక్ స్క్రీన్ వీడియో ప్లే చేస్తారనుకోండి, అక్కడ మీకు బ్యాటరీ లైఫ్ చాలా వరకు సేవ్ అవుతుంది. అదే మీరు ఎల్సీడీ స్క్రీన్ తీసుకొని దానిలో కూడా బ్లాక్ స్క్రీన్ పెట్టేసి భూమి పక్కన పెట్టి ప్లే చేస్తారనుకోండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఎల్సీడీ స్క్రీన్స్లో మీకు బ్యాక్ లైట్ ఉంటుంది, అమోలెడ్ స్క్రీన్స్లో బ్యాక్ లైట్ అయితే ఉండదు. పిక్సెల్స్ మీకు లైట్ని ఎమిట్ చేస్తుంటాయి కాబట్టి. మీరు బ్లాక్ స్క్రీన్ వీడియో ప్లే చేసినప్పుడు అమోలెడ్ స్క్రీన్లో పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయి ఉంటాయి, అదే ఎల్సీడీ స్క్రీన్లో మాత్రం ఆన్ అయి ఉంటాయి. సో మీకు డిఫరెన్స్ స్క్రీన్ బట్టి వస్తుంది, మీరు ఏ స్క్రీన్ యూస్ చేస్తున్నా దాన్ని బట్టి మీరు బ్యాటరీ లైఫ్ అంచనా వేసుకోవచ్చు. అమోలెడ్ స్క్రీన్లో అయితే బ్లాక్ స్క్రీన్లో సేవ్ అవుతుంది, ఎల్సీడీ అయితే సేవ్ అవ్వదు. నెక్స్ట్ మనకి అమెరికా, ఇప్పుడు చిన్న ఇండియా అయిపోతుంది అమెరికా. ఎందుకంటే ఇండియా నుంచి చాలామంది అమెరికాకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది బిజినెస్ పర్పస్ వెళ్తున్నారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తుంటారు చదువుకోవడానికి, వాళ్ళ మాస్టర్స్ని కంప్లీట్ చేయడానికి అమెరికాకి అయితే వెళ్తూ ఉంటారు. ఇట్లా అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య చూసుకుంటే లాస్ట్ ఇయర్ మొత్తం దగ్గర ఇండియాలో 75,000 మంది దాకా వెళ్ళారు స్టూడెంట్స్ అయితే. దానిలో 30% దగ్గర 22,000-23,000 వరకు హైదరాబాద్ నుంచి వెళ్ళారంట. ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ అయితే ఉంది అమెరికాకి వెళ్ళే స్టూడెంట్స్ లిస్ట్లో. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ముంబై ఉంది, థర్డ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. మూడు ఎక్కువ కాంట్రిబ్యూషన్, ఆ 75,000 మందిలో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యూచర్లో అమెరికా ఒక మినీ సైజ్ ఇండియా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నిజం మనకి యాపిల్ నుంచి, యాపిల్ వాళ్ళు మ్యాక్స్ కోసం M2 చిప్ తయారు చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు M-సిరీస్, M1, M2 ఇవన్నీ వాళ్ళ మ్యాక్స్ కోసం తయారు చేస్తూ ఉంటారు. క్వాల్కమ్ కూడా M2 చిప్కి పోటీగా వీళ్ళు ఓన్ ప్రాసెసర్ ఒకటి తయారు చేస్తున్నారు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8CX జనరేషన్ 4. ఈ ప్రాసెసర్ విండోస్ ల్యాప్టాప్స్లో క్వాల్కమ్ సైడ్ నుంచి వీళ్ళు ఆఫర్ చేసేది. విండోస్ ల్యాప్టాప్లో ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అయితే తీసుకొస్తున్నారు. సో ఇది M2 చిప్ అంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అది నాకు తెలిసి అయితే అవ్వదు, ఎందుకంటే M2 చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఇవి దాన్ని బీట్ చేయడం అయితే చాలా కష్టం. దీన్ని ఎక్కువ యూజ్ కూడా చేయరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్స్ అయితే. విండోస్ పరంగా అయితే ఎక్కువ ఇంటెల్, AMD ఈ ప్రాసెస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్స్కి iOS 16.3, ఐప్యాడ్స్కి iPadOS 16.3 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. దీనిలో వీళ్ళు బగ్స్ కొన్ని ఫిక్స్ చేశారు, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే యాపిల్ చెప్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ యూస్ చేస్తుంటే iOS 16.3 అప్డేట్ అయితే మీకు వచ్చి ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జనరల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఒకసారి చెక్ చేయండి, అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది, వస్తే అప్డేట్ చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ ఇప్పటికొంత టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే ఎపిసోడ్స్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.